జూన్ 4వ తారీఖున జరిగే కౌంటింగ్ ప్రక్రియ మినిట్ టు మినిట్ అప్డేట్ కోసం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఫలితాల వరకు మా కేటీవీ తెలుగు ఛానల్ లైవ్ చూడండి. నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. సో నిన్న ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిని కూడాను ఈ యొక్క ఎగ్జిట్ పోల్స్ అయితే షాక్ గురి చేసినాయి. ముఖ్యంగా మనం తెలంగాణకు సంబంధించిన లోక్సభ స్థానాలు 17 స్థానాలకు సంబంధించి చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా అటు బీజేపీ గారుండి, బీఆర్ఎస్ గారుండి, అట్ ద సేమ్ టైం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడాను అందరూ కూడా డబుల్ డిజిట్ మీద కన్నేశారు. రేవంత్ రెడ్డి మొదటగా 14 స్థానాలు విజయం సాధించాలని చెప్పారు. సో 15 స్థానాలు ఖచ్చితంగా గెలుస్తామని చెప్పిన పరిస్థితి నెలకొంది. అట్ ద సేమ్ టైం అమిత్ షా తెలంగాణ పర్యటనకు వచ్చినప్పుడు దాదాపుగా బీజేపీ 12 స్థానాలు గెలవబోతుంది. సో డెఫినెట్లీ ఈసారి ఖచ్చితంగా స్ట్రాంగ్ అవుతూ రానున్న ఏవైతే అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయో అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తామని కూడా చెప్పారు. సో ఇదే తరుణంలో బీఆర్ఎస్ కూడా తెలంగాణ గలం, తెలంగాణ బలం, తెలంగాణ నినాదాన్ని పార్లమెంట్లో వినిపిస్తామని చెప్పేసి బీఆర్ఎస్ కూడా డబుల్ డిజిట్ మీద కన్నేసింది. సో ఖచ్చితంగా మన వాయిస్ని వినిపించడానికి ఖచ్చితంగా బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిపించమని పిలుపునిచ్చారు. అటు కేసీఆర్ గానివ్వండి, కేటీఆర్ గానివ్వండి, హరీష్ రావు గానివ్వండి. ఇక ఎగ్జిట్ పోల్ చూసేప్పటికే అందరినీ షాక్ గురి చేసింది. ఇక ఈ ఎగ్జిట్ పోల్ మీద కొంతమేర కేటీఆర్ ఇప్పటికే మాట్లాడిన పరిస్థితి అయితే నెలకొంది. ముఖ్యంగా ఎగ్జిట్ పోల్స్ కాదు, రిజల్ట్ మీద మాకు నమ్మకం ఉంది, రిజల్ట్ వచ్చే వరకు ప్రతి ఒక్కరు కూడాను కార్యకర్తలు ఎవరు కూడా అధైర్యపడొద్దు అని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి నెలకొంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తెలంగాణ లోక్సభ ఒకసారి మనం చూద్దాం. ప్రస్తుతానికి ఈ లోక్సభ ఎన్నికలకు సంబంధించి దాదాపుగా 17 స్థానాలు తెలంగాణలో ఉన్నాయి. దీనికి సంబంధించి ఆరా సర్వే సంస్థ అయితే ఒక సర్వేని అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మనం చూద్దాం ఇక్కడ ఆరా సర్వే సంస్థ తెలంగాణకు సంబంధించి ఎన్ని సీట్లు కైవసం చేసుకుంటారు, ఎవరెవరు ఏ పార్టీ వారు ఎన్ని సీట్లు కైవసం చేసుకుంటారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కాంగ్రెస్కి సంబంధించి 7 నుంచి 8 స్థానాలు కాంగ్రెస్ విజయం సాధించబోతుందని చెప్పారు. అట్ ద సేమ్ టైం బీజేపీకి సంబంధించి 8 నుంచి 9 స్థానాలు, ఇక్కడ చాలా టఫెస్ట్ ఫైట్ ఉంది. సో డెఫినెట్లీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఆరా సర్వే సంస్థ చెప్తారు. అలాగే బీఆర్ఎస్ ఇక్కడ ఖాతా తెరవని పరిస్థితి. సో డెఫినెట్లీ బీఆర్ఎస్ కొంతమేర నిరాశ ఎదురవుతుంది బీఆర్ఎస్ అని చెప్పారు. అలాగే ఇక ఎంఎంఏకి సంబంధించి ఒకే ఒక్క స్థానం గెలుస్తారు, అది కూడా ఓల్డ్ సిటీలో. వాళ్ళకి ఓల్డ్ సిటీ మాత్రమే పట్టింది కాబట్టి ఒక స్థానం గెలుచుకునే అవకాశం ఉందని చెప్పేసి చెప్పిన పరిస్థితి నెలకొంది ఇక్కడ. సో ఖచ్చితంగా ఇక ఆరా సర్వే సంస్థ తెలంగాణ ఎగ్జిట్ పోల్ అయితే ఇట్లిచ్చారు. కాంగ్రెస్ 7 నుంచి 8 స్థానాలు, బీజేపీ 8 నుంచి 9 స్థానాలు, బీఆర్ఎస్ ఖాతా తెరవని పరిస్థితి, ఎంఐఎం ఒక స్థానం గెలుచుకునే అవకాశం ఉందని చెప్పారు. ఎస్, ఇక్కడ రిపబ్లిక్ పిమాక్ సర్వే ఒకసారి చూసుకున్న ఎగ్జిట్ పోల్ మనం చూసుకున్నట్లయితే ఒకసారి కాంగ్రెస్కి సంబంధించి ఇక్కడ షాక్, ప్రతి ఒక్కరు కూడా షాక్ గురి చేసే సర్వే ఇచ్చారు వీళ్ళు. ఎగ్జిట్ పోల్ కేవలం 2 స్థానాలకు మాత్రమే కాంగ్రెస్ ఇచ్చారు పరిమితం కాబోతుందని చెప్పారు. అలాగే బీజేపీ 6 స్థానాలు, అలాగే బీఆర్ఎస్ 8 స్థానాలు. ఎవరు తెలంగాణ మొత్తంలో కూడాను ఎవరు ఇవ్వనంత, అంటే జాతీయ సర్వే సంస్థలు కూడా ఇవ్వనంత రిపబ్లిక్ వాళ్ళు ఇచ్చిన పరిస్థితి నెలకొంది. అలాగే ఇక్కడ ఎంఐఎం కేవలం ఒకే ఒక్క స్థానం గెలుచుకుంటుందని కూడా చెప్పారు. ఇక రిపబ్లిక్ మార్టే సర్వే సంస్థ ఒకసారి ఎగ్జిట్ పోల్ మనం ఒకసారి చూసినట్లయితే ఇక్కడ ముఖ్యంగా కాంగ్రెస్కి సంబంధించి 5 నుంచి 8 స్థానాలు, ఇక బీజేపీ 6 నుంచి 9 స్థానాలు, ఇక బీఆర్ఎస్ 0 నుంచి 3 గెలవకపోవచ్చు, లేదంటే 3 సీట్ల వరకు గెలవచ్చు 0 నుంచి 1. ఇక ఎంఐఎం వచ్చేసి ఒకే ఒక్క స్థానం గెలుస్తుందని కూడా చెప్పారనమాట. ఇక ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి ఉన్న 17 పార్లమెంట్ స్థానాల్లో మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఆరా వచ్చేసి కాంగ్రెస్ పార్టీకి 7 నుంచి 8 స్థానాలు, బీజేపీ 8 నుంచి 9 స్థానాలు, బీఆర్ఎస్ అసలు ఖాతా ఓపెన్ తెరవని పరిస్థితి, ఎంఐఎం ఒక స్థానం, అలాగే రిపబ్లిక్ పిమాక్ సర్వే సంస్థ ఎగ్జిట్ పోల్ ఇచ్చింది కాంగ్రెస్కి 2 స్థానాలు, బీజేపీకి 6 స్థానాలు, బీఆర్ఎస్కి 8 స్థానాలు, ఎంఐఎంకి 1 స్థానం. అలాగే ఇక్కడ రిపబ్లిక్ మార్టే సర్వే సంస్థ కాంగ్రెస్కి 5 నుంచి 8 స్థానాలు, బీజేపీకి 6 నుంచి 9 స్థానాలు, బీఆర్ఎస్కి 0 నుంచి 3 స్థానాలు, ఎంఐఎం 1 స్థానం. అంటే ప్రతి సర్వే సంస్థలో ఎంఐఎం కేవలం ఒక దగ్గరే పోటీ చేసింది కాబట్టి ఒకటే గెలవబోతుందని చెప్తా ఉన్నారు. మరి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఉండే అవకాశం అయితే చాలా క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది. కానీ ఇక్కడ అత్యధికంగా ఇద్దరికి ఇవ్వనంతగా రిపబ్లిక్ పీమాక్ సర్వే ఇద్దరికి ఇవ్వనంతగా బీఆర్ఎస్ ఇక్కడ 8 స్థానాలు గెలుస్తుందని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. చూద్దాం, ఖచ్చితంగా లోక్సభ ఎన్నికల రిజల్ట్ మరొక 2 రోజుల్లో ఉంది, 2 రోజులు మాత్రమే ఉంది కాబట్టి. సో తెలంగాణలో పరిస్థితి ఎట్లా ఉండబోతుందని చెప్పేసి ఎగ్జిట్ పోల్స్ చెప్పడం జరిగింది. ఇక దేశవ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ రిపబ్లిక్ మార్టైజ్, అలాగే రిపబ్లిక్ మ్యాట్రిక్స్ సంస్థ, ఇవన్నీ కూడా అనేక సర్వే సంస్థలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఎగ్జిట్ పోల్స్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మనం ఒకసారి చూసుకున్నట్లయితే రిపబ్లిక్ మ్యాట్రిక్స్ సర్వే సంస్థ ఎన్డీఏ కూటమికి సంబంధించి దాదాపుగా 353 నుంచి
368 నుంచి 368 ఇక్కడ స్పెషల్లీ మనం గుర్తుపెట్టుకోవాలి. ఎన్డీఏ కూటమికి చాలా ఎక్కువ మంది ఓటేసిన పరిస్థితి అయితే నెలకొంది. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్లో ప్రతి ఒక్కరు కూడాను ఎన్డీఏ కూటమి విజయావకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు. ఇక్కడ ఇండియా కూటమికి, ఇండియా అలయన్స్కి 118 నుంచి 133 స్థానాలు కైవసం చేసుకుంటుందని కూడా చెప్తా ఉన్న పరిస్థితి అయితే నెలకొంది. ఇక రిపబ్లిక్ మ్యాట్రిక్స్ ఎన్డీఏ కూటమికి 353 నుంచి 368 స్థానాలు, ఇండియా అలయన్స్కి 118 నుంచి 133 స్థానాలు గెలుచుకుంటుందని చెప్తున్నారు. ఇక రిపబ్లిక్ టీవీ ఒకసారి చూసినట్లయితే మనం రిపబ్లిక్ టీవీ సర్వే కూడా సేమ్ అసీస్గా 359 స్థానాలు ఎన్డీఏ కూటమికి, అట్ ద సేమ్ టైం కేవలం 154 మాత్రమే కాంగ్రెస్ కూటమి ఇక్కడ అలయన్స్ ఇండియా అలయన్స్ గెలుచుకోబోతుంది. కానీ ప్రతి దాంట్లో కూడా ఇక్కడ వీళ్ళు అదర్స్కి మాత్రం అదర్స్ 43 నుంచి 48 స్థానాలు అదర్స్ గెలుచుకుంటున్నారని చెప్తున్నారు. సో ఇక్కడ రిపబ్లిక్ మ్యాట్రిక్స్ అలాగే రిపబ్లిక్ టీవీ రెండు కూడాను అంటే ఆల్మోస్ట్ దేశవ్యాప్తంగా కూడా అన్ని సర్వే సంస్థలు ఎన్డీఏ కూటమికి మాత్రమే మద్దతు ఇచ్చే, ఖచ్చితంగా ఎన్డీఏ మరొకసారి విజయం సాధిస్తుంది. సో డెఫినెట్లీ ఎక్కువ స్థానాలు ఎన్డీఏ కూటమి గెలుచుకోబోతుంది, మరొకసారి కూటమికి ఎదురుదెబ్బ తగలబోతుందని చెప్పేసి దేశవ్యాప్తంగా కూడా అన్ని సర్వే సంస్థలు చెప్తున్న పరిస్థితి ఇట్లా ఉంది. సో ఏది ఏదైనా సరే డెఫినెట్లీ 4వ తారీఖు దేశవ్యాప్తంగా కూడా కౌంటింగ్ జరుగుతుంది కాబట్టి సో డెఫినెట్లీ ప్రతి ఒక్కళ్ళు కూడాను మీ యొక్క అభిప్రాయాన్ని ఎవరికి ఎక్కువ సీట్లు వస్తాయి భారతదేశవ్యాప్తంగా, అట్లాగే తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఎంఐఎం పరిస్థితి ఏంటి, ఎవరికి ఎక్కువ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది, మెజారిటీ ఆఫ్ పబ్లిక్ ఎవరికి ఓటేశారు, లేదంటే ఈసారి కేంద్రంలో అధికారంలోకి రానున్న పార్టీ ఏది, అట్ ద సేమ్ టైం తెలంగాణలో గత 5 నెలల్లో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మీద కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న నమ్మకం ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో కూడా నెలకొన్నారా, లేదంటే ఉందా, ఖచ్చితంగా వాళ్ళ నమ్మకాన్ని కోల్పోలేదా. సో డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో, సో డెఫినెట్లీ వాళ్ళక దాన్ని కంటిన్యూ చేస్తారా లేదా, లేదంటే ప్రజలందరూ కూడాను వీటికి సంబంధించి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా ఉండే అవకాశం ఉందా, బీజేపీ ఎక్కువ స్థానాలు గెలుచుకోబోతుందా, అలాగే దేశవ్యాప్తంగా ఎవరు అధికారాన్ని నెలకొల్పోతున్నారని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు కేటీవీ తెలుగు.